அம்மா 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 చాలా మందులు చాలా మందిని కలిశారు, మన దగ్గర కూడా తగ్గుతుందా లేదా అన్న కాన్సెప్ట్ తో వచ్చినట్టున్నారు. కానీ కన్సల్టేషన్ కి వచ్చినప్పుడు చాలా స్వాపు ఉంది, ప్లస్ చాలా సివియర్ పెయిన్ ఉంది. అసలు ముట్టుకొనిచ్చే వాళ్ళు కూడా కాదు. ఏదో ఒక విజిట్ తీసుకున్నారు స్టార్టింగ్ లో చూద్దామని. స్టార్టింగ్ లో 2-3 రోజులు కూడా ఏదో ట్రీట్మెంట్ తీసుకుందామా వద్దా తీసుకుందామా వద్దా అన్నట్టే ఉన్నారు. 4 సిట్టింగ్స్ తోటి 50% తగ్గింది. అప్పుడు నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చింది. సో వన్ మోర్ సక్సెస్ స్టోరీ యాడెడ్. దాదాపు తనకుండే ప్రాబ్లం దాదాపు 95% సాల్వ్ అయిపోయింది. సో హై, దిస్ డాక్టర్ రాహుల్ గుల్వే, ఫిజియో సర్టిఫైడ్ ఆస్టన్ కైరోప్రాక్టర్, మ్యానువల్ థెరపిస్ట్ అండ్ పెయిన్ మ్యానేజ్ స్పెషలిస్ట్. ఈరోజు మనం మిస్సెస్ బి లక్ష్మి గారితో ఉన్నాం. ఏజ్ అబౌట్ 46 ఇయర్స్. మేడంకి ఆల్మోస్ట్ 6 మంత్స్ నుంచి బ్రెస్ట్ పెయిన్ ఉంది. సో మనకి ఎన్సీవీ చేసాము, ఎంఆర్ఐ కూడా సర్వికల్ స్కాన్ చేసాం. దాంట్లో డిస్క్ బల్జెస్ ఉన్నాయి C3 నుంచి C7 వరకు. అండ్ దాంతోపాటు ఏదైతే ఎన్సీవీలో మీడియల్ నర్వ్ కంప్రెషన్ ఉంది. సో ఎట్లా ఉంటుందండి మీ కంప్లైంట్స్? స్టిఫ్నెస్ ఎక్కువ అవుతుంది. ఫోల్డింగ్ అయితలేదు. ఈ హ్యాండ్ నార్మల్ అండి, గ్రిప్పింగ్ వస్తలేదు. సో ఎట్లా ఉంటుంది పెయిన్ నేచర్? అంటే ఇట్లా ఫోల్డ్ అవ్వదు అసలు. ఓకే ఓకే. దాంతోపాటు మంట వస్తుంది, ఓకే. సో మనం 14 విజిట్స్ ప్లాన్ చేసాం. ఆల్మోస్ట్ 6 మంత్స్ నుంచి సఫర్ అవుతా ఉన్నారు. ఇవాళ ఫస్ట్ విజిట్, లెట్స్ సీ. కొంచెం ఫస్ట్ మ్యానిపులేట్ చేస్తాను. ఎక్కడ ఉంది పెయిన్? ఫ్రీగా ఉండాలి. పెయిన్ ఉందా ఇప్పుడు? అక్కడే ఇప్పుడు చేయండి. పైకి కింద చేయండి. ఇప్పుడు ఉందా? చేయండి, పూర్తిగా చేయండి. పెయిన్ ఉందా ఇప్పుడు? పైకి ఎంతవరకు అనగలిగితే అంతవరకు అనండి. కూర్చోండి. ఫ్రీగా ఉండండి. అమ్మా ఓకే కదా? ఇటు పై చేస్తాను. ఇప్పుడు క్లోజ్, ఓపెన్. ఇప్పుడు ఏమైనా డిఫరెన్స్ ఉందా? క్లోజింగ్ అవ్వట్లేదు, వెనక్కి వెళ్తుంది. ఓకే చేయండి. తో పాటు ఇట్లాంటుంటే ఇక్కడ నుంచి ఇంట్లో బాగా ముందుకి ఏమైనా ఇంటెన్సిటీ ఏమైనా డిఫరెన్స్ లేదు. సో రైట్, సో మనం మ్యానిపులేట్ చేసాము, మొబిలైజ్ కూడా చేసాము. అండ్ ఫస్ట్ విజిట్లో అయితే ఇంటెన్సిటీలో డిఫరెన్స్ అయితే ఏం లేదు పెయిన్ ఇంటెన్సిటీలో. సో మనం ఏదైతే వేరే యూనిక్ థెరపీటిక్ అప్రోచెస్ ప్రోటోకాల్ ఉంది కదా, అది కూడా కంటిన్యూ చేద్దాం. అండ్ ఇవాళ మ్యాక్సిమం డోసెస్లో సోర్నెస్ పెరుగుతుంది కాబట్టి విల్ కంటిన్యూ ద సెషన్స్. అండ్ హోప్ ప్లాన్ చేసిన విజిట్లో తన ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయడానికి విల్ ట్రై. సో హలో అండి, మేడం బి లక్ష్మి గారిది
లాస్ట్ వీడియో లాస్ట్ థెరపీ సెషన్ సో 14 సెషన్స్ ఏదైతే ప్లాన్ చేస్తున్నామో తనకి ఏదైతే రిస్ట్లో పెయిన్ ఉండే మనకి కార్పల్ టనల్ సిండ్రోమ్ తెలుసుకుందాం. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? తగ్గిందండి, చాలా మొత్తం తగ్గింది. స్టిఫ్నెస్ అయితే కొంచెం ఉంటుంది. ఫస్ట్ విజిట్ కి ఇప్పటికీ అసలు కంప్లీట్ తగ్గిపోయింది. చాలా ఒక 5-10% ఎర్లీ మార్నింగ్ సఫర్ స్టిఫ్నెస్ ఉంటుంది. స్టిఫ్నెస్ సో ముందుకి ఇప్పటికీ ఎట్లా ఉంది డిఫరెన్స్? ముందు ఎట్లా ఉంటుండే ఇప్పుడు ఎట్లా? చీ లాగడము, నైట్ అంతా చీకి తీయడము, లాగడం, అసలు నిద్ర ఉండకపోయేది. ఒక 3-5-6 సిట్టింగ్స్ తర్వాత చేంజ్ అవుతుంది, చేంజ్ అనిపించేసింది. సో ఇంతకు ముందు మన దగ్గరకు రాకముందు చాలా మందిని కలిశారు, ఆల్మోస్ట్ 6 మంత్స్ నుంచి సఫర్ అయ్యారు. డాక్టర్స్ మెడిసిన్స్, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ అన్ని వాడాను. ఆ వాడిన రోజులు తిరిగి తర్వాత మళ్ళీ వచ్చేసారు. ఇక్కడ మొత్తం వాపు ఉంటుండే కదా, ఇదంతా ఉంటుంది, ఇదంతా వాపు, ఇది కూడా వాపు, ఇక్కడ దాకా ఉండేది. సో హారిబుల్ ఉండేది పెయిన్ చాలా. అంటే ఇక్కడికి కూడా లాస్ట్ హోప్ లాగా వచ్చాను తగ్గుతో లేదో అని. ఆల్మోస్ట్ కన్సల్టేషన్ కి వచ్చినప్పుడు మనం మాట్లాడినప్పుడు కూడా తను కాన్ఫిడెంట్ గా లేదు, కాన్ఫిడెంట్ లేదు, నిజంగా లేదు. మా వారికి ఆయన పోర్కి వచ్చాను ఆయన కూడా ఆ రోజు పోర్ పెడుతుంటే పదా పదా అసలు ఎన్ని మందులు మిగతా అంటే వచ్చాను అంతే. కన్సల్టేషన్ కి వచ్చినప్పుడు చాలా స్వాప్ ఉంది, ప్లస్ చాలా సివియర్ పెయిన్ ఉంది. అసలు ముట్టుకునిచ్చే వాళ్ళు కూడా కాదు. ఫస్ట్ వీడియోలో మీరు చూడొచ్చు, స్టార్టింగ్ వీడియోలో. సో ఆల్మోస్ట్ చాలా మందులు, చాలా మందిని కలిశారు. సో మన దగ్గర కూడా తగ్గుతుందా లేదా అన్న కాన్సెప్ట్ తో వచ్చినట్టున్నారు. అది మాత్రం కరెక్టే, కొంచెం ఈ మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది తగ్గట్లేదు. ఆ మార్నింగ్ స్టిఫ్నెస్ కొంచెం ఎదురు కూడా మనకి ఉంది కదా. అండ్ ఆల్మోస్ట్ 6 మంత్స్ నుంచి ఉన్న ప్రాబ్లం మనం 14 ప్లాన్ చేసాం, దాంట్లో ఆల్మోస్ట్ మీరే చెప్పారు 95% తగ్గిపోయింది. జస్ట్ పెయిన్ అయితే ఏం లేదు కదా? పెయిన్ అసలు లేదు, ఇక్కడ ముట్టు అసలు, ఇక్కడ వాపు అనేది ఏమీ లేదు, నైట్ లాగడాలు అసలు ఏమీ లేదు. హ్యాపీగా పడుకుంటున్నాను, హ్యాపీగా పడుతుంది. అది ఒకటి మార్నింగ్ లేసెస్ టైంకి కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది, అది మనం ఇంకా ఎక్సర్సైజ్ చేసే కొద్దీ దాంట్లో కూడా మనం చేయించి చూడొచ్చు. సో అంతకుముందు అసలు వస్తువుని కూడా పట్టుకోలేరు కదా, అసలు ఇలా ఫోన్ కూడా కాకపోయేది. పిడికి కాకపోతే ఈ స్టిఫ్నెస్ వల్ల మార్నింగ్ ఊడవడం అలాంటి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఫ్రీ అయిపోతుందా? ఎప్పుడు ఫ్రీ అవుతుంది? కొంచెం ఒక హాట్ వాటర్ లో పెట్టుకొని అట్లా చేసుకొని కొంచెం ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తే రిలీజ్ అవుతుంది, రిలీజ్ అయిపోతుంది. మళ్ళీ హోల్ డే ఉండట్లేదు? ఉండదు, ఉండదు హోల్ డే. ఆ స్టిఫ్నెస్ కూడా ఉండట్లేదు, పెయిన్ కూడా ఉండదు. వాపైతే మొత్తానికి పోయింది. సో వస్తువులను పట్టుకోవడం అదంతా బాగుంది. సో ఓవరాల్ దాదాపు మొత్తం క్లియర్, మార్నింగ్ మళ్ళీ కాసేపు క్లియర్ అయిపోతుంది కదా. సో మీరు ఎక్సర్సైజెస్ అవి చేయండి, ఆ రిమైనింగ్ ఉండే 5% స్టిఫ్నెస్ కూడా డెఫినెట్ గా క్లియర్ అయిపోతుంది. అండ్ హ్యాపీ విత్ ద ట్రీట్మెంట్? మీరు ఎక్సర్సైజ్ చేయండి, డెఫినెట్ గా మనం ఎక్సర్సైజ్ చేస్తే ప్రాబ్లమ్ అనేది రిపీట్ అవ్వకపోవచ్చు. మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ లో రిపీట్ అవ్వదు, కానీ ఏజ్ పెరిగే కొద్ది స్ట్రక్చర్ లో మార్పులు వస్తూ ఉంటాయి, కాబట్టి కొన్ని సందర్భాల్లో రిపీట్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత పోషన్ మెయింటైన్ చేసినా కొన్ని ప్రాబ్లమ్స్ ఏజ్ తో పాటు వచ్చేవి ఉంటాయి, కానీ మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో అదే అండి. సో చాలా సివియర్ పెయిన్ తో వచ్చిన కార్పల్ టనల్ సిండ్రోమ్, అసలు మనకి రిఫరల్ పెయిన్ కూడా ఉంటుండే ముందు వెనకాల. సో లాస్ట్ హోప్ తోనే వచ్చారు, కన్సల్టేషన్కి వచ్చినప్పుడు కూడా తను వాళ్ళ హస్బెండ్ బలవంతం చేయడం వల్ల వచ్చారు మన దగ్గరికి. సో ఏదో ఒక విజిట్ తీసుకున్నారు స్టార్టింగ్లో చూద్దామని, స్టార్టింగ్లో 2-3 రోజులు కూడా ఏదో ట్రీట్మెంట్ తీసుకుందామో వద్దా తీసుకుందామో వద్దా అన్నట్టే ఉన్నారు. సో తను కాన్ఫిడెంట్ లేరు మన మీద. ఎలాగైతే కొంచెం చేంజ్ రావడం మొదలైందో ఇంకా ఇంకా ఫిక్స్ అయిపోయినా 4 సిట్టింగ్స్ తోటి 50% తగ్గింది, అప్పుడు నమ్మకం వచ్చింది, నమ్మకం వచ్చింది. గుడ్. సో వన్ మోర్ సక్సెస్ స్టోరీ యాడెడ్, దాదాపు తనకు ఉండే ప్రాబ్లం దాదాపు 95% సాల్వ్ అయిపోయింది. ఐ రిమైనింగ్ ఒక 5% స్టిఫ్నెస్ డెఫినెట్గా తను చేసే ఎక్సర్సైజ్ వల్ల తగ్గిపోవచ్చు. సో జస్ట్ మానిపులేషన్స్ అండ్ మొబిలైజేషన్స్ చేద్దాము.
అండ్ మనం ట్రీట్మెంట్ దాదాపు మ్యానిపులేషన్స్ అండ్ మొబిలైజేషన్స్ కాకుండా చాలా డిఫరెంట్ అప్రోచెస్ తో ట్రీట్ చేస్తాము. అప్పర్ సెగ్మెంట్ సర్వైకల్ ప్లస్ ఎల్బోనిట్ కూడా ట్రీట్ చేయడం జరిగింది. దాంతోపాటు కొన్ని యూనిక్ ఎక్సర్సైజెస్ ఇవ్వడం జరిగింది, లేజర్ థెరపీ, షాక్ వేవ్స్ అండ్ నీడ్లింగ్, కపింగ్ థెరపీ, డిఫరెంట్ ఎక్సర్సైజెస్. సో చాలా కాంబినేషన్స్ తో ట్రీట్ చేసాం. అండ్ ప్లాన్ చేసిన విజిట్స్ లో దాదాపు ప్రాబ్లం అనేది సాల్వ్ చేయగలిగాము. సో జస్ట్ మ్యానిపులేషన్ చేసుకుందాం. జస్ట్ మొబిలైజ్ చేస్తున్నాం. Thank you. So one more success story added, Andy. Thank you.